మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారఫలాలు కార్యక్రమంలో 23/7/2023, 29/7/2023 ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ప్రతిరోజు ప్రతి విషయంలోనే కూడా కొన్ని విశేషమైనటువంటి విషయాలు ఉంటూ ఉంటాయి. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మార్పులు చేర్పుల వలన ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది? మృగశిర, ఆరుద్ర, ఆ తర్వాత పునర్వసు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక రెండో ఇంట్లో రవి బుధులు కనిపిస్తున్నారు గోచారరీత్యా, మూడవ ఇంట్లో శుక్రగుజులు, నాలుగవ ఇంట్లో చంద్రుడు, ఆ పంచమంలో కేతువు, షష్టమ, సప్తమ, అష్టమ, నవమంలో శని భగవానుడు, దశమ, ఏకాదశంలో గురు రాహువులు. సరే, ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మిథున రాశి వారితో మనం చర్చించుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఏమిటి అంటే కనుక కొన్ని కొన్ని విషయాలలో ఇతరులని నమ్మి తర్వాత నాలుగు ఖర్చుకుని లాభం లేదు. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మనకి వచ్చేటటువంటి ప్రళయాలు వచ్చేస్తాయి. ఎందువలన మనం గుడ్డుగా నమ్ముతాము, లేకపోతే మాట ఇస్తాము, లేకపోతే హామీలు ఉంటాము, దానివలన మనం లాస్ అవుతాం. అందువల్ల ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండండి. నిర్మోహమాటంగా ప్రవర్తిస్తేనే మంచిది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక గ్రహ సంచారాలు కొంచెం ప్రయోజనకరంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ కుటుంబ వ్యక్తులు, శ్రేయోభిలాషులు, పెద్దవాళ్ళ యొక్క అనుమతి సలహాలు తీసుకునే తీసుకోండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా మీరు గట్టి ప్రయత్నం చేసి కార్యాల్లో విజయం సాధించగలుగుతారు. గట్టి ప్రయత్నం చేయాలంటే ఎలా ఉండాలి? పట్టిన పట్టు పట్టనే పట్టితివి, కట్టిన పట్టు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకు అన్నట్టుగా ఉండాలన్నమాట. అందుకని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, తర్వాత టీవీ కళాకారులైనా ఎవరైనప్పటికీ కూడా, పాత్రికేయ మిత్రులైనా కూడా, ఎవరైనా కూడా ఎవరిని కూడా తొందరగా నమ్మి మోసపోకండి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి, చాలా వాళ్ళు చూపించేటటువంటి రంగురంగుల ప్రపంచం మనకు నచ్చుతుంది, కానీ జాగ్రత్త. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఏదైనా సరే వ్యాపార వృద్ధి కోసం కానీ, తర్వాత ఏదైనా కొత్త కొత్త ఆలోచనలు చేసే ఆ ఐడియాస్ ఉన్నాయి, అవి ఆచరణలో పెట్టడానికి కొంచెం ఆగండి, ఈ వారానికి ఆగండి. తర్వాత మీరు ఎప్పుడు మంచి టైమా అన్నది చూసుకుని ముందుకు వెళుదురు, కానీ కొంచెం వెయిట్ చేయండి. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. వారాంతానికి శుభవార్త వినేటటువంటి అవకాశం కనపడుతోంది, చూద్దాము. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక విదేశీయానం చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం క్లిష్టంగా ఉన్నప్పటికీ కూడా గట్టి ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ వారం మనం చేయాల్సింది ఏంటంటే ఆరోగ్యం భాస్కరాది చేత్. అందువల్ల ఆరోగ్యకారకుడైనటువంటి రవిని ఓం సూర్యాయ నమః అని ఆదిత్య హృదయం చదువుకోవడం, చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వినడం, కానీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాన్నే, రాముల వారిని పట్టుకోండి, విజయ శ్రీరామని రాస్తూ ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది. బుధవారం పూట చక్కగా గోమాతకి నానబెట్టిన పెసలు, బెల్లము, బియ్యము ముందు నానబెట్టేసి బెల్లం మాత్రం అప్పటికప్పుడు తరిగి వేయచ్చు. తినిపించి మూడు ప్రదక్షిణాలు చేసి ఆకుకూరలు, తోటకూర కానీ పాలకూర కానీ ఆ గోమాతకు పెట్టండి. అన్ని విధాలా మీకు విజయం లభిస్తుంది. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ముఖ్యంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి, దాని ప్రకారం కూడా వీడియో చేస్తాను. తర్వాత ఏదైనా సరే మనకి కావలసినటువంటి జాతకాలు, తర్వాత కుంభ వివాహాలు, కదలి వివాహాలు, పొంతన ఏం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జ్యోతిష్యపరంగానే కాదు, వివాహానికి సంబంధించిన పెళ్లి సంబంధాలకు కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866-0444-39 అనే నెంబరు కింద నెంబర్లకి కూడా మీరు వాట్సప్ చేసినా సంప్రదించినా తప్పనిసరిగా సర్వీసెస్ ఉంటాయి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలకి నుంచి మనము అంతా కూడా చేస్తూ ఉన్నాం వివాహాలు. అందువల్ల ఆ సర్వీసెస్ కూడా మీకు ఉంటాయి. అందువల్ల ఎవరైనా సరే ఏం కావాలన్నా సరే ఫోన్ చేయొచ్చు. చండీ హోమం, సుదర్శన హోమం, రాహుకేతువుల పూజలు అవన్నీ కూడా జరిపించబడతాయి. ఓం శ్రీ మాత్రే నమః.